విడుదల చేస్తారు. ముగ్గురు మంత్రులు నీటిని విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్లోకి ఇన్ఫ్లో 224567 క్యూసెక్లుగా కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 530.9 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. నీటి నిల్వ 169 టీఎంసీలు కాగా పూర్తి నిల్వ 312 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం 8 గేట్లు ఎత్తి సాగర్లోకి నీటిని విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం నాగార్జునసాగర్ వైపు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. అటు మహారాష్ట్ర కర్ణాటకలో విస్తారంగా వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద చేకూరింది. దీంతో అటు జూరాల ప్రాజెక్టు ఎత్తడంతో తొలుత శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. శ్రీశైలం డ్యాం 8 గేట్లు ఎత్తడంతో ప్రస్తుతం నాగార్జునసాగర్లోకి నీరు చేరుతుంది. నాగార్జునసాగర్లోకి భారీగా నీరు చేరుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు ఎడమ కాలువ నీటి విడుదల చేయబోతున్నారు. రేపు ఈ నీటి విడుదల కార్యక్రమం ఉండబోతుంది. నాగార్జునసాగర్లోకి కృష్ణమ్మ పరవలు తొక్కుతుండడంతో స్థానిక రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో మొదలైందని చెప్పవచ్చు. 232,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటి మట్టం 524 అడుగులకు చేరుకుంది. మొత్తం 312 టీఎంసీలకు గాను ఇప్పటికే 153 టీఎంసీల వరకు కూడా చేరుకుంది. ఇంకా వారం పాటు ఇదే విధంగా కొనసాగితే నాగార్జునసాగర్ కూడా నిండుకుండలా మారే అవకాశం కనపడుతుంది. ఒకప్పటి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు మొత్తం కూడా కేఆర్బీ కృష్ణా రివర్ బోర్డు వెళ్ళిన తర్వాత కూడా మొత్తం ఇక్కడ డ్యామ్ పైకి ఎవరిని అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం మీద ఈ సెంట్రల్ ఫోర్స్ కూడా దీనిపై ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను కూడా ఒకసారి పరిశీలించైతే పూర్తిగా 26 క్రస్ట్ గేట్లలో 13 ఇటు తెలంగాణ రాష్ట్రానికి, మిగతా 13 ఏపీ రాష్ట్రానికి కేటాయించడం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మనం బార్డర్లో ఉన్నాం, బార్డర్లో చూసినట్లయితే అక్కడి వైపు కూడా ఏదైతే ఏం కనిపిస్తుందో అవతల వైపు పూర్తిగా అది ఏపీ ఆధీనంలోకి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఉన్నది ఇది తెలంగాణ ఆధీనంలోకి వస్తుంది. ప్రాజెక్టు ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది నాగార్జునసాగర్ నిండకపోవడం. 2 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారితే మనం చూస్తున్నాం క్రస్ట్ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి క్రస్ట్ గేట్లని ఓపెన్ చేస్తారు. ఆ క్రస్ట్ గేట్ల ద్వారా జిల్లా విద్యుత్ నుంచి కూడా విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇటు పూర్తిగా అటు కుడికాలువ పరిధిలో గుంటూరు కృష్ణ ప్రకాశం జిల్లాలకు, ఇటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ ఖమ్మం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా 22 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. మొన్న వారం క్రితం కూడా పూర్తిగా నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఒక్కసారిగా ఫ్లో మొదలు కావడంతో క్రమక్రమేపీనా పెరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు నాగార్జునసాగర్ అందాలను కూడా చూస్తున్నాం. ఎంతో ఆహ్లాదకరంగా మొత్తం క్రమక్రమేపీనా నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం 10 గేట్లు ఎత్తడంతో కూడా భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. మొదటగా 56,000 క్యూసెక్లతో మొదలైనటువంటి ఇన్ఫ్లో అనేది 56,000 నుంచి 70,000, 70,000 నుంచి 100,000, 100,000 నుంచి 150,000, ప్రస్తుతం 232,000 క్యూసెక్లు. ఇదే వరద ఇంకా పెరిగే అవకాశమే కనపడుతుంది. ఇంకా వారం పాటు ఇదే విధంగా కొనసాగితే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. డ్యామ్ మొత్తం పూర్తిగా కృష్ణా రివర్ బోర్డు ఆధీనంలో ఉండడంతో కూడా మొత్తం సెంట్రల్ ఫోర్సే దర్శనమిస్తున్నది. డ్యామ్ పైకి ఎవరు కూడా అలోలేదు. గతంలో మనం చూడడం జరిగింది మొత్తం అటు ఏపీ నుంచి వచ్చినటువంటి అధికారులు నీటిని విడుదల చేయడానికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులపై పోలీసులపై దాడులు చేయడం గతంలో కూడా చూడడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ లేకుండా అటు ఏపీ నుంచి కానీ ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే డ్యామ్ పై కనపడుతుంది. డ్యామ్ మొత్తం పూర్తిగా నిర్మానుష్య పడుతుండగా సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ నీటి మట్టం 524 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. మనం చూస్తున్నాం నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత వివాదాల నేపథ్యంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళిందని చెప్పవచ్చు. మొత్తం 26 క్రస్ట్ గేట్లను కూడా చూస్తున్నాం. అందులో
13 క్రస్ట్ గేట్లు ఏపీకి, అదేవిధంగా మిగతా 13 తెలంగాణకు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జల వివాదం కూడా మొన్నటి వరకు కూడా ఈ నాగార్జున సాగర్ ఆ ప్రాజెక్టుపై కూడా జల వివాదం కొనసాగినటువంటి పరిస్థితిని కూడా చూడడం జరిగింది. ఏపీ నుంచి ఆ అధికారులు మొత్తం కూడా ఇక్కడ పోలీసులపై దాడి చేయడం, అధికారులపై దాడి చేసి కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండడంతో కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాంపై ఎవరిని కూడా అనుమతించలేదు. పూర్తిగా కేంద్ర బలగాలు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా క్రస్ట్ గేట్ల కింద ఉన్నటువంటి జల విద్యుత్పత్తి కేంద్రాన్ని కూడా మనం చూస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా జల విద్యుత్పత్తి కూడా ప్రారంభం జరిగింది. మొత్తం 815 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్పత్తిలో మొత్తం ఇప్పటికీ 6 టర్బైన్లు రన్ అవుతున్నాయి. మొత్తం 8 టర్బైన్లు కానీ 2 టర్బైన్లు పనిచేయడం లేదు. 6 టర్బైన్లు 615 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కూడా ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు గాను 20,000 క్యూసెక్ల నీరును కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా వారం రోజుల పాటు కూడా కొనసాగితే మొత్తం కూడా ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం చేరుకోవడంతో పాటు ఆ జల విద్యుత్పత్తి కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా ప్రవాహం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. గత 2 ఏళ్లుగా కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం గరిష్టంగా చేరుకోకపోవడం, పూర్తిగా జల విద్యుత్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షాలు కురడంతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో దిగువకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కూడా సాగర్లో జల విద్యుత్పత్తి కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం అధికారులు మాత్రం ఎవరిని కూడా అనుమతించనటువంటి పరిస్థితి డ్యాంపై కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎల్లుండి 2న తెలంగాణ ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువకు అధికారులతో సహా కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 4 మంత్రులు కూడా ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడానికి ఎల్లుండి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో 312 టీఎంసీలకు కానీ ప్రస్తుతం 155 టీఎంసీలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రైతులు నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆయకట్టు ప్రాంత ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.